హాయ్ గైస్, మహేష్ షో ఫ్రెండ్స్. విజయవాడలో గల ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మేనేజర్ మరియు అసిస్టెంట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ మనకు దరఖాస్తులు కూడా ప్రారంభమైతే అయిపోయాయి. అఫీషియల్ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్కి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకునేందుకు 10వ తారీఖు నుంచి వీరైతే అవకాశం అయితే కల్పించారు. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అంతేకాకుండా ఈ యొక్క పీడిఎఫ్ తాలూకు లింక్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేవి మనకు 10వ తారీఖు నుంచి ప్రారంభమైతే అయిపోయాయి. మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మనీ పేమెంట్ అనేది చెల్లించడానికి చివరి తేదీ చూసినట్లయితే 28/7/2019 ఉంది. ఈ యొక్క మేనేజర్ పోస్టులకు ఎగ్జామ్ అనేది 8/5/2019 మనకు కండక్ట్ అనేది చేస్తామని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. వేకెన్సీస్ పరంగా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 23 మేనేజర్ పోస్టులకు భర్తీ అనేది చేయడానికి ఇక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, అసిస్టెంట్ స్టాఫ్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది దీని తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా, సో మేనేజర్ అయితే మాత్రం చూస్తే 23 అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో మనకు జనరల్కి 7 ఉన్నాయి, ఉమెన్స్కి 4 అయితే ఉండడం జరిగింది. మిగిలిన అన్ని కేటగిరీ వారికి కూడా ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద పరిశీలన చేయవచ్చు. ఇంకా పేస్కేల్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క మేనేజర్ పోస్టుగా మీరు సాధించినట్లయితే అన్ని అలవెన్స్లు కలుపుకొని మనకు 51,647 రూపీస్ అనేది మనకు రావడం అయితే జరుగుతుందని చెప్పి వీరి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. తర్వాత మనం చూస్తే ఈ యొక్క విజయవాడలో గల ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మనకు ఆ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పాను కదా. సో సేమ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషనే. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి 17/2019 నుంచి ప్రారంభమైతే అయ్యాయి. సో మీరు దరఖాస్తు అనేది చేసుకునేందుకు ఆన్లైన్లో మనీ పేమెంట్ చెల్లించడానికి చివరి తేదీ 28/7/2019. ఎగ్జామ్ అనేది మనకు 8/5/2019 కండక్ట్ చేస్తామని చెప్పి అన్నారు. బట్ ఇక్కడ టెంటేటివ్ అన్నమాట, మేనేజర్ పోస్ట్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్టాఫ్ అసిస్టెంట్కి అయితే మనకు టెంటేటివ్ అని చెప్పి అన్నారు కాబట్టి మేబీ ఎగ్జామ్ డేట్ మార్చవచ్చు, మార్చకపోవచ్చు, చెప్పలేం. ఓకేనా, తర్వాత మనకు వేకెన్సీ పరంగా ఇక స్టాఫ్ అసిస్టెంట్కి చూసినట్లయితే మొత్తంగా 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో మనకు జనరల్కి 15, ఉమెన్కి 10 అయితే ఉండడం జరిగింది. మిగిలిన అన్ని కేటగిరీ వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ నుంచి చూడవచ్చు. ఈ వేకెన్సీస్కి ఆంధ్రప్రదేశ్ ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు అనేది చేసుకోవాలి. సో ఇతర రాష్ట్రాల వారు అయితే దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే లేదు. పేస్కేల్ విషయానికి వచ్చినట్లయితే అన్ని అలవెన్సులు కలుపుకొని 25,390 రూపాయలు అయితే వస్తుందని చెప్పి వీరి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మేనేజర్ మరియు అసిస్టెంట్ స్టాఫ్కి సంబంధించి ఏజ్, ఎగ్జామ్, సిలబస్, ఎగ్జామ్ ఫీజ్ ఇవన్నీ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి రెండింటిని కలిపి ఒకే వీడియోలో చేస్తున్నా. ఓకే, డౌట్ అయితే అవ్వకండి, నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 20 సంవత్సరాల కన్నా తక్కువగా ఉండకూడదు, 28 సంవత్సరాల కన్నా మించి ఉండకూడదు అని చెప్పి ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అప్పరే రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. బీసీ క్యాండిడేట్కి 3 ఇయర్స్. ఫిజికలీ ఛాలెంజ్డ్ అయ్యండి జనరల్ కేటగిరీ అభ్యర్థికి అయితే 10 సంవత్సరాలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ అయ్యండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థికి అయితే 15 సంవత్సరాలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ అయ్యండి బీసీ అభ్యర్థి అయితే మనకు 13 ఇయర్స్ అయితే మనకు ఉండడం అయితే జరిగింది ఏజ్ రిలాక్సేషన్. ఓకే, అండ్ తర్వాత మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీసీ ఎక్స్సర్వీస్ మనకి 413 రూపీస్ అయితే ఇచ్చారు. జనరల్ బీసీ అభ్యర్థులు అయితే 590 రూపీస్ అనేది మనకు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మేనేజర్ పోస్ట్కి అంతే పే చేయాలి, అసిస్టెంట్ స్టాఫ్కి కూడా అంతే పే చేయాలి. ఓకే, సో ఇక్కడ పోస్ట్ని ఏ విధంగా భర్తీ చేస్తారంటే సేమ్ మేనేజర్కి అసిస్టెంట్ స్టాఫ్కి కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, రెండింటికి కూడా సేమ్ అనమాట, సిలబస్ కూడా సేమే ఉంటుంది. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్ మనకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది, ఇంటర్వ్యూ ఏమో 12.50 స్కోర్ అయితే ఉంటుంది. వీటిలో మళ్ళీ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అంటే 0.25 కటింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనేది మనకు ఇచ్చారు. సో వీటి నుంచి మనకు 100 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 60 మినిట్స్ మాత్రమే టైం అయితే ఉంటుందని చెప్పి కూడా ఇవి చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఇంటర్వ్యూకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మనకు 1:4 రేషియోలో, అంటే పోస్ట్కి 4 చొప్పున అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తామని చెప్పి వీరి ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్లో వారైతే పొందుపరిచారు. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం చూస్తే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే, సో మన యొక్క జిల్లాకు సంబంధించి ఇక్కడ చూడవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపూర్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బోత్ మనకు మేనేజర్కి అసిస్టెంట్ స్టాఫ్కి కూడా సేమ్ ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఫస్ట్ మనకు మేనేజర్కి సంబంధించి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కూడా డీటెయిల్స్ ఇక్కడ పొందుపరిచారు. తర్వాత మనకు అసిస్టెంట్ స్టాఫ్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ని, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ కూడా ఆల్రెడీ పొందుపరచడం జరిగింది. కొత్త అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ మీ యొక్క సమాచారం ఏమైనా సరే మార్చుకోవాలంటే లాగిన్ అయిపోయి మీరు మార్చుకోవచ్చు అనమాట.
అది కూడా మనకు 27/2019 వరకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్లో మనీ చేసుకోవడానికి అప్లికేషన్ ఏమి మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి కూడా చాలా తెలియగా ఉంది. ఈ క్వశ్చన్ గుర్తుంచుకోండి. సో అన్ని లింక్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే అందుబాటులో ఉంచాను. దయచేసి మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. సాయం సాయం తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.